ఛానల్లోకి స్వాగతం మేషరాశి అనేది రాశిచక్రంలోని మొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని నాలుగు పాదాలు కృతికా నక్షత్రంలోని మొదటి పాదంలో జన్మించినవారు మేషరాశిగా పరిగణించబడతారు అయితే ఈ మేషరాశివారికి రేపటి నుండి వీరి జీవితంలోకి వచ్చే వ్యక్తి వల్ల కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి వీరు ప్రమాదంలోకి వెళ్లే సూచనలైతే కనిపిస్తున్నాయి అయితే వీరి జీవితంలోకి ఎవరు రాబోతున్నారు వారి వల్ల ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారు వాటి నుండి బయటకి రావటానికి ఏ విధంగా జాగ్రత్త పడాలి అనే పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్లినట్లయితే మేషరాశివారు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అందరితో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ ఉంటారు కాదనకుండా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు అయితే వీరి జీవితంలో రేపటి నుండి కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ మేషరాశివారికి శనిగ్రహ ప్రభావం యొక్క రాక వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది మీకు ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులతో కొంచెం మాట తేడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఆచీతూచి మాట్లాడాలి ఎలా పడితే అలా మాట్లాడటం అనేది సరైంది కాదు మీరు మీ తోటి ఉద్యోగస్తులతో ప్రేమతో మాట్లాడటం మంచిది అప్పుడే మీకు వారి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి దాంతో మీకు ఉద్యోగంలో ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా మీ తోటి ఉద్యోగస్తుల సహకారం వల్ల మీరు ఆ ఒత్తిడి నుండి బయటపడగలుగుతారు ఇకపోతే మీకు వ్యాపారంలో కొంత లాభాలు తగ్గే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అలాగని మీరు ఎలాంటి దిగులు పెట్టుకోకూడదు మీ వ్యాపారంలో ఎలాంటి కొరత లేకుండా చూసుకోవాలి కస్టమర్స్ దేనిపై ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారో గ్రహించి అవి మీ వ్యాపారంలో ఎప్పటికీ ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మీ వ్యాపారం దెబ్బతినకుండా ఉంటుంది అంతేకాకుండా మీ వ్యాపారంలో లాభాలు కూడా తగ్గకుండా ఉంటాయి మీ వ్యాపారంలో మీ భాగస్వాముల మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు రాకుండా చూసుకోవాలి డబ్బు విషయంలో ఎప్పటికప్పుడు లెక్కలు సరిచూసుకుంటూ ఉండాలి అప్పుడే మీ వ్యాపారం సజావుగా సాగుతుంది ఇకపోతే మీ కుటుంబ విషయానికి వస్తే భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని మనస్పర్ధలు వచ్చే సూచనలైతే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు గొడవలు పడకుండా ఉండాలంటే ఒకరు గట్టిగా మాట్లాడినప్పుడు ఒకరు మౌనంగా ఉండటం మంచిది అప్పుడే మీ బంధం మరింత బలపడుతుంది అంటే కాంప్రమైజ్ కావటం అనేది చాలా ముఖ్యం మీరిరువురూ కూడా ఒకే మాట ఒకే అభిప్రాయం కలిగి ఉన్నట్లయితే మీరు సాధించలేని విజయాలు అంటూ ఏవి కూడా ఉండవు అంతేకాకుండా మీ కుటుంబంలో ప్రశాంతకరమైన సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది మీ సంతానం కూడా ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో అభివృద్ధిని సాధిస్తారు వారు సాధించే విజయాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇకపోతే మీకు ప్రయాణం వల్ల కొంత ఒత్తిడి ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి తలనొప్పి ఇంకా చిన్న చిన్న అనారోగ్య సమస్యలైతే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు మధ్య మధ్యలో కాస్త విశ్రాంతి తీసుకోవటం కూడా మంచిది మీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు నిద్ర విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చిన్న చిన్న ప్రమాదాలు ఏర్పడవచ్చు కాబట్టి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ట్రాఫిక్ నియమ నిబంధనల్ని తప్పకుండా పాటించాలి మద్యం సేవించి అస్సలు డ్రైవింగ్ చేయకూడదు అంతేకాకుండా మీరు బయటకు వెళ్లేటప్పుడు వినాయకుణ్ణి పూజించి మీరు బయలుదేరటం వల్ల శుభ పరిణామాలు ఉంటాయి దానివల్ల మీకు ఎలాంటి ప్రమాదాలు ఏర్పడకుండా ఆ విఘ్నేశ్వరుడే మిమ్మల్ని కాపాడుతాడు కాబట్టి మీరు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది అప్పుడే మీరు ఎలాంటి సమస్యలైనా కూడా ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఇకపోతే మీరు మీకు వీలు కలిగినప్పుడల్లా ప్రతి సోమవారం రోజు శివాలయానికి వెళ్లటం మంచిది మీరు శ్రీ మహాలక్ష్మిని పూజించటం కూడా మంచిది దానివల్ల మీకు అంతా శుభమే కలుగుతుంది కాబట్టి మేషరాశివారు శనిగ్రహ ప్రభావం వల్ల రేపటి నుండి మీ జీవితంలో ఎదురయ్యే ఇలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కోటానికి ఇలాంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే మీకు అన్ని విషయాలలో విజయమే లభిస్తుంది చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి